సీఎం రేవంత్ రెడ్డి మగాడైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఓటు అడగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మైకు వీరుడని ఎద్దేవా చేసిన కేటీఆర్ మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకున్న రేవంత్ ఇప్పుడు మాట నిలబెట్టుకోకుంటే పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మగోనివైతే ముసలోళ్ళకి చెప్పినావు కేసీఆర్ 2000 ఇత్తుండు నిజంగానే మైకు వీరుడు. మైకు పట్టుకోగానే ఏమన్నాడు, ఇగో లోన్ తెచ్చుకోని లెవెల్ని ఉంటే ఉరుకుని చెప్పని ఉరుకుని బ్యాంకుకు వన్రి, 2 లక్షల రుణం తెచ్చుకోనరి, నేను వస్తేనే ఉన్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 అన్నాడు, కానీ ఏమైందో ఏందో 2 రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేసిండు డిసెంబర్ 7 నాడు. ఎందుకు 2 రోజులు ఆలస్యం అయితే ఎవడన్నా కుర్చీ ఎత్తుకపోతాడేమో అనుకున్నాడు. ఆయన 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం అయితే చేసిండు, కానీ 2 లక్షల రుణం మాత్రం ఇంతవరకు అత్తలేదు పత్తలేదు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా నిన్నగాక మొన్న పోయింది. 4 నెలలు నిండింది, 5వ నెల పడ్డం. మరి ఏమైందా రేవంత్ రెడ్డి గారు, రుణమాఫీ అంటే పేగులు కత్తిరిస్తా మెడలు వేసుకుంటా అంటాడు. ఎవడన్నా పేగులు కత్తిరిస్తాడే ముఖ్యమంత్రి, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడు, ఎవరు తిరుగుతారు, జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, దబ్బన జర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.